హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ట్వంటీ థర్డ్ ఓకేనా ట్వంటీ థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన పేపర్ అనాలిసిస్ కానీ కరెంట్ అఫేర్స్ కానీ అడిషనల్ జేకే వీడియోస్ కానీ చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఈ వీడియో ఇంటివరకు చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెలైకన్ అయితే సో మీరు క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి అండ్ అంతేకాకుండా ఈ వీడియో అప్లోడ్ అయినా ఒక టూ టు ఫోర్ అవర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు సంబంధించి పూర్తిగా ఒక వీడియో చేస్తాను విత్ క్వశ్చన్స్ అండ్ పూర్తిగా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్తో పాటు మీకు క్వశ్చన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే రీసెంట్గా అడిగిన రీసెంట్గా హైకోర్టు ఎగ్జామ్స్ జరిగింది కదా దానికి సంబంధించి అడగడం జరిగింది అదేవిధంగా మనకి ఫ్యూచర్లో కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి కదా వాటికి ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకంటే ఇది పట్ చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అనమాట ఏపీకి సంబంధించి ఖచ్చితంగా అడగడం జరుగుతుంది అండ్ ఆల్రెడీ నేను జిల్లాల గురించి డివిజన్ల గురించి మండలాల గురించి ఆల్రెడీ నేను ఆ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల యొక్క వాటిని గిజిట్ చేసినప్పుడే నేను దాని గురించి ఫుల్ వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే వీళ్ళు చూడొచ్చు ఉంటుంది ఆల్రెడీ క్లారిటీగా విత్ మ్యాప్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఓకే అయితే అది పక్కన పెడితే ప్రజెంట్ వచ్చేసి మనము ఇప్పుడు ఈ పేపర్ అనాలసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం అండ్ ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేనట్టయితే నేను డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను లింక్ అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి లేదా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి ఈడీ టెక్ గురు అని మీరు సెర్చ్ చేసినట్టయితే మన ఛానల్ వస్తుంది ఆల్రెడీ నేను ట్వంటీ సెకండ్ కరెంట్ అఫైర్స్లో నేను చెప్ చూపించాను ఎలా ఉంటుంది మన ఛానల్ లోగో అనేసి అది దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్ పీడిఎఫ్లని షేర్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్గా ఇక్కడ చూసుకుంటే సాహితీ క్షేత్రంలో మెరిసిన తెలుగు దివ్యరు ఇక్కడ రెండు పుస్తకాల పేర్లు ఉన్నాయి చూడండి ఒకటి మనోధర్మ పరాగం ఇంకొకటి గుల్జర్ ఆకుపచ్చ కవితలు ఓకే వీటి గురించి చూద్దాం అనేది ప్రముఖ రచయిత మధురాం తకం నరేంద్రను ఓకే నరేంద్ర గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అయితే రావడం జరిగింది అండ్ ఇంకొక రచయిత అయిన కవి వారాల ఆనంద్కు సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు వచ్చింది సోకేనా మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కవి వారాల ఆనంద్కు సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు వచ్చిందండి గుర్తుపెట్టుకోండి దక్షిణ భారతదేశంలో ఏళ్లకు పూర్వం ఉన్న దేవదాసీల వ్యవస్థ ఆ వ్యవస్థ పెరుగుదల క్షీణత దేవదాసీలుగా ఉండి ప్రముఖులైన మహిళల జీవితాలపై విశ్లేషణాత్మకంగా మధురాంతకం నరేంద్ర రాసిన మనోధర్మ పరాగం నవల రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డు అయితే అవార్డుకి ఎంపిక కావడం జరిగిందండి మనోధర్మ పరాగం నవల రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సాహిత్య అకాడమీకి ఎంపిక అయింది ఆ రచయిత పేరేందండి మధురాం తక నరేంద్ర నరేంద్ర ఓకే సో మీరు ఇక్కడ దేవదాసీలు అని మీరు ఏదైతే పదం విన్నారో అది మీరు నాని గారి సినిమా ఒకటి రిలీజ్ అయిందనమాట అది మీరు చూడొచ్చు అంటే దేవదాసీలు అంటే ఓన్లీ దేవుడికి మాత్రమే సేవ చేసుకునే మహిళలు అని చెప్పుకుంటాం కదా సో అది అయితే అది మనం పక్కన పెడితే ప్రకృతి వర్ణనలతో ప్రముఖ కవి గుల్జారు హిందీలో రచించిన గ్రీన్ పోయమ్స్ను వారాల ఆనంద్ గారు ఆకుపచ్చ కవితలుగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు దీనికి అనువాద పురస్కారం దక్కింది మొత్తం ఇరవై మూడు భాషల సాహిత్యకారులకు పురస్కారాలకు ఎంపిక చేసినట్లుగా అకాడమీ కార్యదర్శి శ్రీనివాస్ గురువారం ఢిల్లీలో అనౌన్స్ చేశారు దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తాను ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఇంతేనండి ఇంత ఇంతకుమించి మీరు వెళ్ళా అవసరం లేదు ఇంతకుమించి మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు రచయితలు ఏ సంవత్సరానికి ఏ విభాగంలో అవార్డులు వచ్చాయి అంతే చిన్నది నోట్స్ రాసుకోండి ఒక ఐదు లైన్లో తర్వాత బెదర బెదర కొడుతున్న బిఎఫ్ సెవెన్ ఓకేనా సో ఇప్పటికప్పుడు సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ చేసిందనమాట కొత్త వేరియంట్ వచ్చింది జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది నేను ఇచ్చే సజెషన్ అందరికీ కూడా మీరు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దయచేసి మాస్క్ ధరించండి వీలైతే ఒక చిన్న చిన్న శానిటైజర్ పెట్టుకోండి ప్రజెంట్ మన ఏపీలోకి ఇంకా రాలేదు అదేవిధంగా తెలంగాణలోకి కూడా రాలేదు కాబట్టి కాకపోతే రావు వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే మన తెలంగాణకి ఇంటర్నేషనల్ నుండి చాలా విమానాలు వస్తాయి చాలామంది ప్రయాణికులు వస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో ఏపీలో కూడా జాగ్రత్తగా ఉండాలి దయచేసి స్టూడెంట్స్ ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి నుండో మీరు గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు ఒక్కసారి ఈ వేరియంట్లు మనకు తగిలే అనుకోండి ఒక్కసారి మన హెల్త్ అంతా కూడా పడిపోద్ది అనమాట అది నేను లైవ్లో చూడడం జరిగింది అందుకనే చెప్తున్నాను దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యం వద్దు ఓకేనా అది సో దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం అసలు ఏంటి బిఎఫ్ సెవెన్ బిఎఫ్ సెవెన్ వేరియంట్ ఏంటి ఈ కరోనా వేరియంట్ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నించేద్దాం అండ్ ఏమిటి వేరియంట్ వైరస్లు ఉత్పరివర్తనాలకు లోనైనప్పుడు వాటిలో ఉప రకాలు ఒకనంటే వైరస్లు ఇంకా ఎక్కువైపోయినప్పుడు లోన్ అయిపోతాయి అన్నమాట సో అప్పుడు ఏమవుతాయంటే వాటి నుండి సబ్ వేరియంట్లు పుడతాయి కోవిడ్ కారక సార్స్కోటు వైరస్ ఉత్పరివర్తనాలను గురి కావడం వల్ల వచ్చిన వేరియంట్లో ఒమిక్రాన్ ఒకటండి ఓకేనా ఫస్ట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్గా డివైడ్ అయ్యింది ఒమిక్రాన్ నుంచి బిఏ డాట్ ఫైవ్ దాని నుంచి బిఏ డాట్ ఫైవ్ డాట్ టూ వన్ డాట్ సెవెన్ పుట్టుకొచ్చాయి బీఎఫ్ డాట్ సెవెన్ కూడా బిఏ డాట్ ఫైవ్ డాట్ టూ డాట్ వన్ డాట్ సెవెన్ వంటిదే బిఏ డాట్ ఫైవ్ వేరియంట్ను బిఎఫ్ డాట్ సెవెన్కు మాతృకగా చెప్పవచ్చు అంటే సో ఒమిక్రాన్ ఒకటైతే ఒమిక్రాన్ నుండి వచ్చిన బిఏ డాట్ ఫైవ్ నుండి ఇప్పుడు బిఎఫ్ డాట్ సెవెన్ వచ్చిందనమాట అది అంటే ఒక వైరస్ నుండి ఇంకొక కొత్త వైరస్ పుట్టుకురావడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి ఎలా పుట్టుకొచ్చింది ప్రధానంగా సార్స్కో టూ యాక్చువల్గా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న కరో వైరస్ అసలు పూర్తి పేరు సార్ స్కౌట్ ఈ వైరస్ స్పైక్ ప్రోటీన్ ఆర్ థర్టీ ఆర్ త్రీ ఫార్టీ సిక్స్టీ ఎస్ ఫోర్ సిక్స్టీ అనే రెండు ప్రత్యేక ఉత్పరివర్తనాల కారణంగా ఈ బిఎఫ్ డాట్ సెవెన్ అనేది పుట్టిందట అంటే ఈ రెండు కలయికలు టీకా గత ఇన్ఫెక్షన్ కారణంగా ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలను నిరోధించడంలో ఈ ఉత్పరివర్తనాలు కీలకంగా పనిచేస్తున్నట్లు తెలిసింది సో టీకా తీసుకున్నా వస్తుందా కోవిడ్ టీకా తీసుకున్న వ్యక్తులు గతంలో కరోనా బారిన పడ్డవారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలను బిఎఫ్ డాట్ సెవెన్ సబ్ వేరియంట్ సులువుగా బాల్తా అంట అర్థమవుతుందా టీకా యాక్చువల్గా ఆ టీకా తీసుకోవడం కావచ్చు ఇంతకుముందు కరోనా సోకిన వాళ్ళు యాంటీబాడీలు డెవలప్ అవుతాయి కదా అంటే కోవిడ్ టీకా వల్ల కూడా యాంటీబాడీలు డెవలప్ అవుతాయి అంటే కోవిడ్ నుండి కోలుకున్న వాళ్ళలో యాంటీబాడీస్ పెరి పెరిగితేనే కదా వాళ్ళకి కోవిడ్ తగ్గుతుంది సో వాటి వల్ల యాక్చువల్గా ఈ స కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి అంట చైనాలో వుహాన్ నగరంలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్తో పోలిస్తే బిఎఫ్ డాట్ సెవెన్కు ఈ సామర్థ్యం నాలుగు పాయింట్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉందట ఒమిక్రాన్లోని బీక్యూ వన్ అనే ఉపరకానికి ఈ సామర్థ్యం పది రెట్లు అధికంగా ఉండడం గమనించాలి యాంటీబాడీలను నిరోధించగల సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉంటే వైరస్ అంత విస్తృతంగా ప్రబులుతుంది బిఎఫ్ డాట్ సెవెన్ ఒకరికి సోకిందంటే ఆ వ్యక్తి నుంచి సగటున పది నుంచి పద్దెనిమిది పాయింట్ ఆరు అంటే అప్రాక్సిమేట్లీ పది నుండి పంతొమ్మిది మందికి సోకే ఛాన్స్ ఉందట ఇంకా ఏ ఏ దేశాల్లో బయటపడింది గతంలో అమెరికాతో పాటు పలు ఐరోపా దేశాల్లో బిఎఫ్ డాట్ సెవెన్ వ్యాప్తి కనిపించింది ఈ ఏడాది అక్టోబర్లో అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో ఫైవ్ ఈ రకానికి చెందినవే ఉన్నాయట బ్రిటన్లో వా బ్రిటన్లో వీటి వాటా సెవెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ అయితే అంటే మొత్తం నమోదైన కేసుల్లో వీటి అన్నమాట ఇది ఆ దేశాల్లో ఈ వేరియంట్ బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం ఆసుపత్రి పాలవడం తక్కువగా కనిపించిందట అది అయితే లక్షణాలు ఏంటనేది చూద్దాం ఒకసారి బిఎఫ్ డాట్ సెవెన్ బారిన పడ్డవారిలో ఒమిక్రాన్లోని పాత ఉపరకాలు సోకిన తరహాలోనే అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయి వాటిలో ఒకటి జ్వరం వస్తుంది వస్తుంది ముక్కు కారుతుంది అలసటవుతుంది గొంతు నొప్పి వస్తుంది కొందరిలో వాంతులు విరేచనాలు కూడా జరుగుతాయి ఓకే అయితే చైనాలో ఎందుకు అంత విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది అది మనకు అంత అవసరం లేదు ఎందుకు వ్యాప్తి చెందుతుంది అంటే ఒకటి వాళ్ళు ఏది పడితే అది తింటారు మెయిన్ కోవిడ్ ఆంక్షలు అనేవి సరిగా అమలు కాకపోవడం అక్కడ ప్రజలు కూడా కోవిడ్ ఆంక్షలను తట్టుకోలేపారనమాట ఇంకా జీవితాంతం ఇదేనా అని అనిపించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం ప్రజలు దాన్ని పట్టించుకోకపోవడం ఇలా చాలా ఉన్నాయి కారణాలు కాకపోతే అది మనకు ముఖ్యం కాదు సో అయితే మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఏమైనా ఉందంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి సో కరోనా వచ్చినప్పుడు కూడా అలాగే అదే ఆ విధంగా అన్నారు సో భయపడాల్సిన అవసరం లేదు అంత ముఖ్యం కాదని కానీ చాలా మందిని బలి తీసుకుంది చాలామంది మన ఆత్మీయుల్ని మనకు కావాల్సిన వాళ్ళని బలి తీసుకుంది కాబట్టి దేన్ని మనము ఈజీగా ఎస్టిమేషన్ వేయకూడదు దయచేసి నేను చెప్పేది బయటికి వెళ్ళి అందులోనేది పర్టికులర్ ఈ సీజన్లో దీనికి బాగా అండ్ హెవీ రేంజ్ ఉంటుంది అనమాట ఈజీగా సోకుతుంది కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే జాగ్రత్త అంటే ఏం లేదు జస్ట్ మాస్క్ వేసుకోండి బాగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో మీరు ప్రయాణించకుండా కొంచెం ఫ్రీగా ఉండే ప్లేసెస్ నుండి ఒక టూ టూ త్రీ మంత్స్ కొంచెం చూసుకోండి ఓకేనా పర్టికులర్గా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా ప్రాబ్లం లేదు వీలైతే ఇంకా సెకండ్ డోసు వేసుకోలేని వాళ్ళు ఉంటే వేసుకోండి బూస్టర్ డోస్ కూడా వీలైతే వేసుకోండి దాంతోపాటు మీరు శానిటైజర్ మెయింటైన్ చేయండి అంతే ఇంకేం లేదు అంతకుమించి సో వీలైతే మీరు ఒకవేళ ఆఫీసులకి వెళ్ళా బయటికి వెళ్ళా రాగానే స్నానం చేయడం ఫ్రెష్ అప్ అవ్వడానికి ట్రై చేయండి ఓకే సో ఇది మ్యాటర్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీకృష్ణుడి విగ్రహం ద్వారకాల ఏర్పాటుకు గుజరాత్ నిర్ణయం గుజరాత్లోని ద్వారకా నగరంలో దేవభూమి ద్వారకా కారిడర్ కింద గుర్తుపెట్టుకోండి దేవభూమి ద్వారకా కారిడర్ కింద అంటే ఆ ప్రాజెక్ట్ కింద ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీకృష్ణుడి విగ్రహం నిర్మించబోతున్నామని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది వచ్చే ఏడాది సెప్టెంబర్లో ప్రారంభించే ఈ నిర్మాణంలో శ్రీమద్ భగవద్గీత త్రీడీ అనుభూతిని కూడా ఏర్పాటు చేస్తారట ఓకే ఇంతవరకు తెలుసుకొని చాలు ప్రపంచంలోనే అతిపెద్ద కృష్ణుడి విగ్రహాన్ని గుజరాత్లోనే అది కూడా ద్వారకాలో ఏర్పాటు చేయబోతున్నారు అది కూడా దేవభూమి ద్వారకా కారిడార్ ప్రాజెక్ట్ కింద దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారండి తర్వాత వచ్చేసి ఏపీ ఇన్ పార్లమెంట్ మళ్ళీ మీరు తెలంగాణ గురించి అడగండి ఎందుకంటే తెలంగాణ గురించి ఏ పేపర్లో రాలేదండి వస్తే నేనే కట్ చేసి పెడతాను ఇది ఓన్లీ ఏపీ గురించి రావడం జరిగింది అండ్ నేను తెలంగాణ సైడ్ పేపర్స్ కూడా చూశాను అందులో కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదు బట్ ఇది పర్టికులర్గా సాక్షి పేపర్లో ఈరోజు వేయడం జరిగింది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం డి ఎం బ్రాడ్కాస్ట్పై పరిశోధనలు ఆల్రెడీ నేను ఈ డ్యూ డి ఎం ఏంటి అనేది పర్టికులర్గా ఒక ఆర్టికల్లోనే పేపర్ అనాలిసిస్లో చెప్పాను ఓకేనా అయితే మళ్ళీ దాని గురించి ప్రస్తావన అయితే రాజ్యసభలో రావడం జరిగింది దాని గురించి ఒకసారి చూద్దాం డైరెక్ట్ టు మొబైల్ అంటే డైరెక్ట్గా మొబైల్లోకే అన్ని సర్వీసెస్ వచ్చేలా ఎం అంటారు దీన్ని ఓకేనా డిటీఎం అంటే డైరెక్ట్ టు మొబైల్ ఈ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ అభివృద్ధి పరిశోధన దశలో ఉన్నట్లుగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు చెప్పారు అసలు ఏంటి ఈ డైరెక్ట్ టు మొబైల్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు టీవీలో ఏదైతే చూస్తున్నామో టెలివిజన్ ఛానల్స్ అవి డైరెక్ట్గా ఆఫ్లైన్లో మనం చూడడానికి వీలయ్యేలా పనిచేసే టెక్నాలజీ అనమాట ఇది ఓకేనా అంతే సో ఇది డైరెక్ట్గా మీరు ఎక్కడున్న సిగ్నల్స్ ఉన్నా లేకపోయినా సాటిలైట్ నుండి మీకు ఈ ప్రసారాలు అయితే అందుతాయి ఓకే ఇదే ఈ డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ యొక్క స్పెషాలిటీ దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలని ప్రభుత్వం అయితే రెడీగా ఉంది దానికి సంబంధించిన పరిశోధనలు అయితే జరుగుతున్నాయి అవి పర్ఫెక్ట్గా అమలు కాగానే సో ఇది అందుబాటులోకి తెస్తుంది కేంద్ర ప్రభుత్వం ఓకే అయితే టెలివిజన్ కార్యక్రమాలు నేరుగా స్మార్ట్ ఫోన్లకు ప్రసారం చేసే టెక్నాలజీ ఇది అనమాట దీన్ని ఐఐటి కాన్పూర్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు డిటూఎం టెక్నాలజీపై పరిశోధన అభివృద్ధి కోసం ఐఐటి కాన్పూర్తో ప్రసార భారతి ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఈ ఏడాది జూన్ ఒకటిన నిర్వహించిన సమా సమావేశంలో ఐఐటి కాన్పూర్ డి ఎం టెక్నాలజీపై ప్రత్యక్ష ప్రదర్శన కూడా నిర్వహించి శ్వాతపత్రాన్ని కూడా విడుదల చేసిందండి ఓకేనా ఈ టెక్నాలజీని టెస్ట్ చేయడానికి బెంగళూరులో లైవ్ పీఓసీ టెస్టింగ్ సైట్ కూడా ఏర్పాటు చేశారట నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైద్యులగే ఆలోచన లేదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను విస్తృతం చేస్తూ వాటిలో సమర్థత సాధించే లక్ష్యాలతో జాతీయ క్రీడా విధానాన్ని రూపొందించినట్లుగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు చెప్పారు త్వరలో ఇంగ్లాండ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొరిగే ఆలోచన ఏమీ లేదని ఆయన రాజ్యసభలో అనౌన్స్ చేయడం జరిగిందండి ఓకే నెక్స్ట్ త్వరగతిన సహచర చట్టం కేసులు పరిష్కారం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా దానికి సంబంధించిన కేసులను త్వరగా సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందట కేంద్ర ప్రభుత్వం అదేంటో చూద్దాం సమాచార హక్కు చట్టం కింద దాఖలయ్యే కేసులను స్పీడ్గా సాల్వ్ చేయడానికి పిఎంఓ ఆఫీస్ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు అండ్ ఇన్ఫర్మేషన్ కమిషన్లలో ఖాళీలను ఏవైతే ఉంటాయో వాటిని భర్తీ చేస్తామని చెప్పారు ఓకే అది గుర్తుపెట్టుకోండి అయితే ఆర్టీఐ ఫైలింగ్ ప్రక్రియను ఈజీ చేసే ప్రయత్నం జరిగిందని తొలి అప్పిల్ అండ్ తర్వాత అప్పిల్ మూడో అప్పిల్కు కాల వ్యవధిని నిర్ణయించినట్లుగా చెప్పారు సమాచార చట్టం కింద ఇరవై నాలుగు వేల మంది ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారట గత ఎనిమిదేళ్లలో గణాంకాలను పరిశీలిస్తే కేసులు త్వరగతిన పరిష్కారం అవుతున్నట్లు కూడా రుజువు అవుతుందంట తర్వాత నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ దీనిలో ఆంధ్రప్రదేశ్లోని పదకొండు పట్టణాలు ఉన్నాయని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు ప్రోగ్రాంలో అనంతపురం చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమహేంద్రవరం శ్రీకాకుళం విజయనగరం పట్టణాలు ఉన్నాయని వైఎస్ఆర్సిపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానమిచ్చారు ఈ కార్యక్రమం అమలు నిమిత్తం ఆయా పట్టణాలకు రెండు వందల ముప్పై రెండు పాయింట్ ముప్పై ఆరు కోట్లు బదిలీ చేశామని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు వినియోగించిందని రాజ్యసభలో చెప్పడం జరిగింది అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే అక్కడ గాలి నాణ్యతను పెంచడానికి ఈ ప్రోగ్రాం అయితే పనిచేయడం జరుగుతుంది దీన్ని ఎన్సీఏపీ అంటారు ఓకే నెక్స్ట్ ఎస్టీల్లో చేర్చాలన్న సిఫార్సులను త్వరగా పరిశీలించాలి తమిళనాడు తరహాలో ఇతర రాష్ట్రాల్లోని కొన్ని వర్గాలను ఎస్టీల్లో చేర్చేందుకు చేసిన సిఫార్సులను త్వరగా జాతీయ ఎస్టీ కమిషన్ పరిశీలించి ఆ పర్టిక్యులర్ వర్గాలను ఎస్టీల్లో చేర్చాలని ఆర్ కృష్ణయ్య కోరారు రాజ్యసభలో గురువారం ది కాన్స్టిట్యూషన్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ టూపై జరిగిన చర్చల్లో ఈ విషయం బయటపడడం జరిగింది ఆదివాసీల్లో అవిద్య మూఢనమ్మకాలు పేదరికం సహా అనేక అంశాలను తొలగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది గిరిజనులకి విద్య అందించడం అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి సుప్రీంకోర్టు హైకోర్టులో ఎస్టీ న్యాయమూర్తులు లేని కారణంగా న్యాయ వ్యవస్థలోనూ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పడం జరిగింది ఓకేనా అయితే ఇక్కడ ఏపీ తెలంగాణలో ఉన్న బోయ వాల్మీకి వర్గాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్లో చేర్చాలని డిమాండ్ అనేక సంవత్సరాలుగా ఉందని బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహ చెప్పడం జరిగింది ఓకేనా సేమ్ అదే బిల్లుకి జరిగిన చర్చల్లో ఈ విషయం డిస్కషన్లోకి వచ్చిందనమాట తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఈ రెండు వర్గాలకు ఎస్టీ హోదా ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా లేదట దీనిపై గతంలో విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పునర్ పునర్ అంటే సో పునర్నిర్వచారణ పునర్నిర్వచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో చూద్దాం ఏమవుతుందనేది అనేది ఓకేనా సో అందుకే ఎలా ఉంటాయంటే కొన్ని జిల్లాల్లో ఉండవు మిగతా జిల్లాకు లేకపోవడం దానికి కారణం ఏంటో తెలియదు ఏమనంటే ఆర్థికంగా మౌలికంగా అన్ని విధాలుగా సో కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఈ వీళ్ళకి వర్తిస్తాం వాళ్ళకి వర్తించకము అనేది నిజంగా రాజ్యాంగానికి కొంచెం విరుద్ధంగానే పనిచేసినట్టు అవుతుంది నెక్స్ట్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నేను ట్వంటీ సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ కరెంట్ అఫేర్స్లో చెప్పాను సో నాటు నాటు అనే ఏదైతే సాంగ్ ఉందో ఇది ఆస్కార్ అవార్డ్స్కి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు ఇంకా నాలుగు భారతీయ చిత్రాలు కూడా సో నామినే షార్ట్ లిస్ట్లో ఉన్నాయి అంతర్జాతీయ యవనికపై భారతీయ సినిమా వెలుగులే వెలుగులేనే తరుణం ఆసన్నమైంది ఇది పక్కన పెడితే ప్రపంచ సినిమాకే తలమానికగా భావించే ఆస్కార్ పురస్కారాల్లో పోటీ పడే చిత్రాలు లిస్ట్లో నాలుగు భారతీయ సినిమాలు ఉన్నాయట మొత్తం పది విభాగాలకు గాను నాలుగింటిలో భారతీయ సినిమాలు స్థానం దక్కించుకోవడం విశేషం ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో గుజగా గుజరాతీ చిత్రం లాస్ట్ ఫిల్మ్ షో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ నుండి ఈ నాటునాటు సాంగ్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఆల్ ద ఆల్ ద బ్రిడ్జ్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ది ఎలిఫెంట్ విస్ప్ర ఆస్కార్ షార్ట్ లిస్ట్లో స్థానం సంపాదించుకున్నాయి షార్ట్ లిస్ట్లో ఎంపికైన చిత్రాలకు జనవరి పన్నెండు నుంచి పదిహేడు వరకు ఓటింగ్ నిర్వహిస్తారు సో ఓటింగ్లో అయితే ఎక్కువ ఓటింగ్ వస్తుందో సో వాటికి అవార్డ్స్ అయితే వస్తాయి తొంభై ఐదవ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం వచ్చే ఏడాది మార్చ్ అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి పన్నెండున లాస్ ఏంజల్స్లో డాల్బీ థియేటర్లో జరుగుతుంది సో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా మౌలి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ సినిమా రావడం జరిగింది అది అందరికీ తెలిసి అయితే తాజాగా ఆస్కార్ షార్ట్ లిస్ట్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్తో పాటు గతంలో గోల్డెన్ గ్లోబ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులో కూడా ఈ పాట నామినేట్ కావడం విశేషం అండి ఓకేనా అయితే ఇంతవరకు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రిలయన్స్ చేతి చేతికి మెట్రో డీల్ విలువ రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లు సంస్థ రిటైల్ వ్యాపారం బలోపేతం ఆల్రెడీ మెట్రో అనేది యాక్చువల్గా ఒక రిటైల్ అంటే రిటైల్ అంటే ఏంటి సో మనకు కావాల్సిన వస్తువులు సామాన్య మనం కామన్గా వాడుకునే వస్తువులు దొరుకుతాయి మెట్రోలో ఓకేనా అంటే ఏంటి తినడానికి అంటే ఫుడ్ కావచ్చు ఫుడ్ వండుకోవడానికి సంబంధించిన వస్తువులు కిరాణా వస్తువులు నెక్స్ట్ అన్నీ ఏ టు జెడ్ ఇంట్లో కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తుంది మెట్రో అయితే ఆల్రెడీ జియోకి అలాంటివి ఉన్నాయి ఏంటి కాకపోతే జియో ఫర్నిచరు అలాంటి వాటికి వెళ్ళకపోయినా అంటే జియో మీన్స్ రిలయన్సు వాటికి వెళ్ళకైనా కాకపోతే కిరాణా సామాన్లు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వస్తువులను ప్రొవైడ్ చేస్తుంది అంటే రిటైల్లో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు మెట్రోని బై చేయడం ద్వారా వాళ్ళ ప్రజెంట్ రిట్ర రిటైల్ వ్యాపారాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకున్నారనమాట దాని గురించి చెప్తాను సో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మెట్రో ఇండియాను సో సొంతం చేసుకుంది రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల డీల్ కుదురుకుంది ఈ మేరకు ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్కు మెట్రో క్యాష్ అండ్ క్వారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం జరిగిందనమాట ఇంతే నేను ఏం చెప్పను సో మొత్తం ఇండియాలో ఉన్న మొత్తం వంద శాతం మెట్రోకి ఇండియాలో ఉన్న వంద శాతం వాటాను కొనేసింది కాకపోతే మెట్రో అనేది జర్మన జర్మనీలో ప్రధాన కేంద్రంగా నడుస్తుంది అనమాట అయితే భారత్లో మాత్రం మెట్రో ఇండియా పేరుతో హోల్సేల్ వ్యాపార కార్యకలాపాలు కార్యకలాపాలపై జియో సో తీసుకుంటుంది అది గుర్తుపెట్టుకోండి చాలు ఇంతకుమించి పెద్దగా అవసరం లేదు కాకపోతే ఒకసారి మెట్రో గురించి చూసుకుంటే రెండు వేల మూడులో స్టార్ట్ అనమాట దీని వ్యాపారం భారత్లో క్యాష్ అండ్ క్వారీ వ్యాపార విధానాన్ని పరిచయం చేసింది ఫస్ట్ ఇదే తర్వాత ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క నగరాల్లో మెట్రోకు ముప్పై ఒక భారీ హోల్సేల్ స్టోర్లు ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాల్లోనే సగం అంటే పండ్లు కూరగాయలు కిరాణా సరుకులు ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు దుస్తులు విక్రయాలు చేస్తూ ఉంటుంది మెట్రో ఇండియాలో దాదాపు మూడు వేల ఐదు మంది ఉద్యోగులైతే ఉండడం జరిగింది నెక్స్ట్ గృహహింస పరిధిలోకి సహజీవనం కేంద్రం చూడండి సహజీవనంలో యాక్చువల్గా ఈ మనకిది మోడర్న్ అయిపోయింది అనమాట అంటే విదేశీ విధానం అనమాట ఇది ఆలోచన ఇది ఏంటి పెళ్ళి కాకముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉండడం దాన్ని సహజీవనంగా పేర్కొంటాం అయితే సహజీవనం అనేది తప్పేం కాదు అది వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఆ హక్కు ఉంది సహజీవనం చేసే వాళ్ళకి అది ప్రాబ్లం అయితే కాదు కానీ ఇప్పటివరకు పెళ్ళి అయిన తర్వాత ఒక ఇంట్లో ఉండి మహిళని కానీ అబ్బాయిని కానీ ఎవరినైనా సరే వేధిస్తే అది గృహహింస కిందకు వస్తుంది అయితే ఇప్పుడు మరి సహజీవనం చేస్తూ ఒక అమ్మాయిని అబ్బాయి కానీ అబ్బాయిని అమ్మాయి కానీ హింస చేస్తే అది గృహహింస కింద వస్తుందా రాదా అని ఒక క్వశ్చన్కి సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ అనమాట రాజ్యసభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ గతంలో సుప్రీంకోర్టు సహా పలు కోట్ల తీర్పుల ప్రకారం వివాహం లాంటి స్వభావంతో సహజీవనం చేసేవారికి గృహహింస చట్టం రెండు వేల ఐదు కింద నిబంధనలు వర్తిస్తాయి అంటే సహజీవనంలో ఉండి గృహహింస చేసినా సరే అది నేరం అనమాట ఓకే అది పాలమూరుకు భారీ జరిమానా పాలమూరు కంటే పాలమూరుకి ఏలేదు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా పడింది దేంటో ఏంటో చూద్దాం సో నిబంధనలను ఉల్లంఘించి తమకు ఇచ్చిన హామీకి భిన్నంగా పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది పర్యావరణ అనుమతి లేకుండా పనులను కొనసాగించవద్దని స్పష్టం చేసింది పర్యావరణానికి జరిగిన నష్టానికి పరిహారంగా పాలిమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు దిండి ఎత్తిపోతలకు తొంభై రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్లతో పాటు తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు మూడు వందల కోట్లు కలిపి మొత్తం తొమ్మిది వందల ఇరవై పాయింట్ ఎనభై ఐదు కోట్లు చెల్లించాలని ఆదేశించింది ఈ మొత్తాన్ని మూడు నెలల్లోగా కృష్ణానది యాజమాన్య బోర్డుకి చెల్లించాలని దీన్ని కృష్ణానది పునరుద్ధరణ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని సూచించింది శ్రీశైలం శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు ఒకటిన్నర టీఎంసీలు చొప్పున అరవై రోజుల్లో తొంభై టీఎంసీలు ఎత్తుపోసి పన్నెండు పాయింట్ మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నిరాదించేందుకు గ్రామాలకు హైదరాబాద్కు తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము యూజ్ అవుతుందనమాట అయితే ఇదంతా బాగానే ఉంది ఓకేనా ఎత్తు చెప్పాను కదా ఈ పాలమూరు అదేవిధంగా ఈ రంగారెడ్డి ఎత్తిపోతల పథకము సో పర్టికులర్గా ఆ చుట్టూ ఉండే గ్రామాలతో పాటు హైదరాబాద్కు దీన్ని వాడడం కోసం దీన్ని ప్రాజెక్ట్ని చేపడుతున్నారు బాగానే ఉంది కానీ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట పర్యావరణానికి దెబ్బ తీయకుండా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఎండ్ చేయాలి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని అతిక్రమించకూడదు అది కూడా ఎన్జిటి రూల్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ ఆ రూల్స్ను ఉల్లంఘించినందుకు మీరు పర్యావరణాన్ని దెబ్బ తీసినందుకు గాను మేము ఈ పర్టికులర్ జరిమానా విధిస్తున్నట్లుగా చెప్పింది ఎన్జిటి ఇప్పటికే చాలా రాష్ట్రాలకి ఏం కొత్త కాదు ఇప్పటికే లైక్ పశ్చిమ సారీ పశ్చిమ బెంగాల్ కావచ్చు తర్వాత వచ్చేసి ఆ గుజరాత్ కావచ్చు అండ్ ఇప్పుడు తెలంగాణ కావచ్చు ఇంతకుముందు చాలా రాష్ట్రాలకి ఈ ఎన్జిటి జరిమానాలు విధించింది కర్ణాటక కావచ్చు ఇప్పుడు అందులో తెలంగాణ కూడా చేరింది నెక్స్ట్ ఏకలవ్య జాతీయ క్రీడలు ఓవరాల్ ఛాంపియన్ ఏపీ చూడండి క్రీడల్లో విద్యార్థులు రాణించాలని అది పక్కన పెడితే స్థానిక ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో గురువారం రాత్రి అంటే విజయవాడలో రాత్రి ఏర్పాటు చేసిన మూడవ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల జాతీయ క్రీడా పోటీలు అంటే జాతీయంగా ఉన్న ఏకలవ్య స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికి ఈ పోటీ జరిగింది సో ఇది స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది సో నిన్నటితో కంప్లీట్ అయిందనమాట అయితే సో దీని ముగింపు కార్యక్రమానికి బా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పీడికి రాజన్న ద్వారా పాల్గొనడం జరిగింది అయితే ఇందులో ప్రతి అదంతా పక్కన పెడితే ఈ క్రీడల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ను ఏడు వందల ఎనభై తొమ్మిది పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ టీం అయితే గెలుచుకుంది ఏడు వందల ఎనభై ఐదు పాయింట్లతో తెలంగాణ సెకండ్ ప్లేస్ మూడు వందల అరవై ఒక్క పాయింట్లతో మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ గిరిజన శాఖ కమిషనర్ అషిత్ గోపాల్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే డైరెక్టర్ ఎం జాహ్నవి అదనపు డైరెక్టర్ మిగతా వాళ్ళు ఇందులో పాల్గొని సో అభినందించడం జరిగింది గుర్తు పెట్టుకోండి ఇది ఓవరాల్గా ఈరోజు యొక్క టోటల్ పేపర్ అనాలసిస్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు ఒకవేళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోలేదని మీకు ఏ ఆర్టికల్ అనిపించిందో మీకు ఇందులో నచ్చిన ఆర్టికల్ ఏదో ఏ ఆర్టికల్ ద్వారా మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారనుకుంటున్నారో ఆర్టికల్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి నేను తెలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్